కేంద్రం ఆర్బీఐ ఆంక్షలు విధించిన ఫలితంగా తెలంగాణకు రుణ సమీకరణ కష్టంగా మారింది సాధారణ రెవెన్యూ ఖర్చులతో పాటు ప్రాజెక్టులు సంక్షేమ పథకాలకు నిధులు సర్దుబాటు చేయలేక ఇబ్బంది పడుతోంది సాధారణ రెవెన్యూ ఖర్చులతో పాటు ప్రాజెక్టులు సంక్షేమ పథకాలకు నిధులు సర్దుబాటు చేయలేక తెలంగాణ రాష్ట ఆర్థిక శాఖ ఉక్కిరి బిక్కిరవుతోంది ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో రుణాలు సమీకరించుకునేందుకు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మరోవైపు ఆర్బీఐ గతంలో లేని ఆంక్షలు నిబంధనలు విధించడమే ఇందుకు కారణమని తెలంగాణ ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి అప్పుల విషయంలో కేంద్రం ఆర్బీఐ తీరును తీవ్రంగా ప్రతిఘటిస్తున్న కేసీఆర్ సర్కారు న్యాయ పోరాటం చేసే దిశగా సమయత్తం అవుతున్నట్లు సమాచారం డబ్బు లేని కారణంగా తెలంగాణ ప్రాజెక్టులు సంక్షేమ పథకాలు ఆగిపోయే పరిస్థితిలో ఈ అంశంపై సీఎం కేసీఆర్ బుధవారం ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది కేంద్రం వర్సెస్ కేసీఆర్ సర్కార్ అన్నట్లుగా సాగుతున్న వివాదం మరింత ముదరడం తెలంగాణ అప్పులపై కేంద్రం ఇటీవలే తీవ్ర ఆంక్షలు విధించడం తెలిసిందే ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలను కూడా ఎఫ్ఆర్బిఎం కింద లెక్క కడుతున్నామని కేంద్రం తాజాగా ప్రకటించిన నేపథ్యంలో దానికి కొనసాగింపుగా ఆర్బీఐ అనుమతి తీసుకునేందుకు రుణాలు ఇస్తామంటూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మెలిక పెట్టడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా నిరసిస్తోంది కేంద్రం ఆంక్షల కారణంగా ఆర్బీఐ మంగళవారం నిర్వహించిన వివిధ రాష్ట ప్రభుత్వాలకు చెందిన బాండ్ల వేలంలో తెలంగాణ పాల్గొనలేకపోయింది దీంతో రాష్ట్రం ఆశించిన రుణాలు రాలేదు కనీసం గతంలో మంజూరైన రుణాల విడుదల కూడా ఆగిపోవడంతో ప్రాజెక్టుల పథకాలకు అనివార్యంగా బ్రేక్ పడే పరిస్థితి నెలకొంది రుణాల సమీకరణకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని పాత అప్పులకు సక్రమంగా వడ్డీ చెల్లిస్తూనే రుణాలను తిరిగి చెల్లించే ప్రక్రియ మొదలవుతున్న దశలో రుణాల విడుదలపై మెలక పెట్టడం తగదంటూ అన్ని రాష్ట్రాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శుల సమక్షంలోనే తెలంగాణ అధికారులు కేంద్రాన్ని నిలదీశారు అప్పులకు కేంద్రం ఆర్బీఐ మెలక పెట్టడంతో ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కేందుకు ఫిక్స్డ్ డిపాజిట్లను వినియోగించుకోవాలని తెలంగాణ ఆర్థిక శాఖ భావిస్తోంది అయితే రానున్న పది నెలల కాలంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ చాలా కష్టతరం కానుంది దీంతో అప్పులు తెచ్చుకునే విషయంలో కేంద్రం విధించి అనవసరపు ఆంక్షల సడలింపు కోసం కేసీఆర్ సర్కార్ కోర్టులను ఆశ్రయించాలని భావిస్తోంది దీనిపై సీఎం కేసీఆర్ మరికొద్ది గంటల్లోనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది కేంద్రం ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కొత్త రుణాల జారీపైసీ ఆర్ఈసీ తీసుకున్న నిర్ణయాలపై తెలంగాణ ప్రభుత్వం గట్టిగా స్పందించింది ఈ మేరకు ఈ సంస్థలకు లేఖలు కూడా రాసింది కాళేశ్వరం కార్పొరేషన్ పీఎఫ్సీ నుండి ముప్పై ఏడు వేల కోట్ల దాకా రుణం తీసుకోగా ఇప్పటిదాకా ముప్పై మూడు వేల కోట్లు విడుదలయ్యాయి తదుపరి రుణం తీసుకోవాలంటే విధిగా ఆర్బీఐ అనుమతి కావాలని పీఎఫ్సీ తేల్చి చెప్పింది ఇక ఆర్ఈసీ నుండి కూడా కాళేశ్వరం కార్పొరేషన్ తెలంగాణ స్టేట్ వాటర్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ముప్పై వేల కోట్ల రుణాలు తీసుకున్నాయి ఇందులో ఇప్పటిదాకా పన్నెండు వేల కోట్లు విడుదలయ్యాయి ఇప్పటికే పీఎఫ్సీ వడ్డీల కింద రెండు మూడు వందల తొమ్మిది కోట్లు చెల్లించగా ఆర్ఈసీకి ఒక వెయ్యి నూట అరవై ఐదు కోట్లు అసలుతో పాటు వడ్డీ కింద చెల్లించారు రుణాలను తిరిగి చెల్లించే ప్రక్రియ మొదలవుతున్న దశలో రుణాల విడుదలపై మేలుక పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది పోరాటంపై నిర్ణయం తీసుకోనున్న వివరించే అవకాశాలు లేకపోలేవు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు